ఎగ్లాస్పూర్ బ్రిడ్జ్ నిర్మాణం కోసం కలెక్టరేట్ కార్యాలయానికి వెళ్తున్న గ్రామ యువతను అడ్డుకొని బూటకపు హామీలు ఇచ్చిన జెడ్పీ చైర్మన్ వైనాన్ని కాంగ్రెస్ పార్టీ మండల శాఖ అధ్యక్షులు తీవ్రంగా ఖండించారు. కోన్రాపేట మండల కాంగ్రెస్ అధ్యక్షులు షేక్ ఫిరోజ్ భాషా మాట్లాడుతూ 20 సంవత్సరాల నుండి ఎగ్లాస్పూర్ గ్రామానికి రోడ్డు నిర్మాణం బ్రిడ్జ్ నిర్మాణం జరగటం లేదని గ్రామస్తులు పాదయాత్రగా వెళ్తుంటే అవమానం జరుగుతుందని భావించిన జెడ్పీ చైర్మన్ టీఆర్ఎస్ స్థానిక నేతలు అడ్డుకోవటం సిగ్గుచేటని అన్నారు. చుట్టపు చూపుగా వచ్చిన ఎమ్మెల్యే రమేష్ బాబు మళ్లీ కనిపించకుండా పోయాడని గ్రామానికి ఇచ్చిన హామీలు ఏమయ్యాయని అన్నారు. ఏదో సుటప్సుగా వచ్చి రెండు రోజులు వెమ్లాడలో ఉండి మళ్ళీ హైదరాబాద్ మకాం మార్చి మరి ఈ నియోజకవర్గంలో ఏం జరుగుతుందో కూడా పట్టించుకోకుండా ఆయనకు గ్రామాలలోకి వస్తే పోలీస్ పహారాలు రావడం ఎక్కడికక్కడ కాంగ్రెస్ కార్యకర్తలు కానీ బీజేపీ కార్యకర్తలు కానీ ముందస్తుగా అరెస్ట్ చూపించి గ్రామాలలోకి రావడం అయితే హాస్యాస్పదంగా ఉన్నది. ఇప్పుడు బ్రిడ్జిలు పూర్తి చేయకుండా కానీ తాత్కాలికమైన రోడ్డు అయినా వేయించి అటు గ్రామాలకు రాకపోకలు సాగించే విధంగా మీ గ్రామ సర్పంచ్లో మీ గ్రామ ఎంపీడీసీలను చేపించి తాత్కాలికంగా ఆ రోడ్లు పచ్చే చేయాలని చెప్పి మేము కోరుకుంటూ అలాగే మీరు వచ్చి చుట్టపుచూపు లెక్క వచ్చి రెండు రోజులు ఉండి మళ్ళీ హైదరాబాద్లో మకాం మార్చి హైదరాబాద్లో మరి ఏం చేస్తారో ప్రజలకు అర్థమైతే లేదు. మీ పవిత్ర బంధం అన్నదానికి నిదర్శనానికి మీరు అభివృద్ధి చేసి చూపించాలని మేము కోరుకుంటూ అలాగే ఒకవేళ మీరు మాత్రం ప్రజలల్లా తిరగాలనుకుంటే ఇక్కడ వచ్చి ఉండి ప్రజలకు సేవ చేయాలి. కానీ మీరు ఎక్కడి నుంచో మేము చుట్టూ ఆన్లైన్ సేవ చేస్తున్నామని చెప్పుకోవడం గొప్ప కాదు. దయచేసి మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన హెచ్చరిస్తున్నాం. మేము కోనరాపేట మండల శాఖ తరఫున ఖచ్చితంగా మేము డిమాండ్ చేస్తున్నాం, మీరు అభివృద్ధి చేయకుంటే మాత్రం ప్రజలతో ఖచ్చితంగా వ్యతిరేకత ఎంత మొదలవుతుందో మీరు ముందు ముందు చూస్తారు. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్.